అడుగడుగున స్త్రీ జాతికి అవమానం జరుగుతుంటే భవితవ్యం నారి బ్రతుకు బాధామయమవుతుంటే కొంతమంది కీచకులై స్త్రీలను వేధిస్తుంటే కొంతమంది దుశ్శాసన గాథను తలపిస్తుంటే రగిలింది ఈ వసుధ నిప్పులాగా కదిలింది యోవనిత బాసటగా చీకటి తెరలను చెరిపే కాంతి రేఖ కాంతి రేఖ కాంతి రేఖ కాంతి రేఖ పురాణాల్లో చెప్పినట్టి సుమతి కాదు కలియుగ భారతమందు వెలిగే కాంతి బెదిరించిన వారిని ఎదిరించే యువతి భయపడిన వారిక భయమిచ్చే పడతి విడువదు అన్యాయం ఎప్పుడు జరిగిన స్త్రీకి కాంతి రేఖ కాంతి రేఖ కాంతి రేఖ కాంతి రేఖ ఆడదంటే అబల కాదు ఆదిశక్తిని లోకానికి చాటి చెప్పవచ్చిన కాంత మగువంటే మహిళని సృష్టికర్తని మగవాళ్ల అహంకారం అణచిన ఇంతి మరవదు నీ చరితనెప్పుడు మహిళ జగతి కాంతి రేఖ కాంతి రేఖ కాంతి రేఖ కాంతి రేఖ కాంతి రేఖ కాంతి రేఖ ఈ పెళ్లి మీరు క్యాన్సిల్ చేసినా నేను క్యాన్సిల్ చేసినా నష్టం మీ అమ్మాయికే కానీ దానికన్నా ముందు నేను పని చేయాలి చాలా సంతోషం మీ అందరినీ కలిశాను ఐ గాట్ న్యూ ఫ్రెండ్స్ ఒళ్ళు పొగర కింద చెప్పు తీసుకొడతాను వెళ్ళు వెళ్ళి కాపాడరా నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి ఎందుకో తెలుసా మంచి పని చేసే అవకాశం నాకు కల్పించినందుకు సునీత గారు నాకు తెలుసు మీరిక్కడ చాలా నరకం అనుభవిస్తున్నారు లేదు లేదు నేను చాలా హ్యాపీగా ఉన్నాను అరుగు వస్తున్నారు మా అత్తగారికి ఆయన ఒక్కరే కొడుకు నేనెక్కడాయన్ని నా వైపు తిప్పుకొని ఆవిడకు దూరం చేస్తానేమోనని భయం చిత్రంగా ఉందే ఉత్తరం చూస్తే ఆయన నిన్ను హింస పెడుతున్నాడని అనుకున్నాను నువ్వేమో ఇలా అంటున్నావు సరిగ్గా చెప్పమ్మా చెప్తానండి అంతా విన్నాక నాకు ఏ విధంగా సహాయం చేసి నా కాపురాన్ని నిలబెడతారో మీరే నిర్ణయించుకోండి నాకు పెళ్ళయ్యి సంవత్సరం అయింది పెళ్ళైన కొత్తలో
నమస్కారం మాస్టర్. ఎవరయ్యా నువ్వు? అదేంటండి, నన్ను గుర్తుపట్టలేదా? నేను మీ జగన్నాథాన్ని. ఊళ్ళో గవర్నమెంట్ హైస్కూల్లో మీరు హెడ్ మాస్టర్గా ఉన్నప్పుడు మీ దగ్గర చదువుకున్నానండి. క్లాసులో నేను ఎప్పుడు గొడవ చేసేవాన్నని నన్ను బల్ల మీద నిలబెట్టేవారు. నాకేం గుర్తు రావట్లేదే. సర్లే, ఇంతకెందుకు వచ్చావు? అదేంటి మాస్టారు, మీరు నా గురువుగారు కాబట్టి పలకరించాను. అమ్మగారా, నమస్కారం అమ్మా. ఏ ఊరయ్యా మీది? మాది గుంటూరు అండి. నేను ఇక్కడే హైదరాబాద్లో చదువుకున్నాను. ఆహా, ఏం చదువుకున్నావు? ఎంబీఏ చేశానండి. అలాగా, అది ఒక్కతే చచ్చింది, ఏం చేస్తుందో ఏమో. ఆగనమ్మా సార్, ఒక నిమిషం. ఈ గుళ్ళో అద్దాలుగా చూసారా? చాలా బాగుంటుంది. ఏమిటి ఈ గుళ్ళో అద్దాలు కదా, ఎన్నో రోజుల నుంచి వస్తున్నా, అటువంటిది ఎప్పుడు చూడలేదే. అదేంటి సార్, ఈ మధ్య కట్టారు. మీరు రండి, నేను తీసుకెళ్తాను. ఏం అక్కర్లేదు, మీరు పదండి. అమ్మా ఒక క్షణం ఆగండి, ఆ అద్దాలుగా తీసారో లేదో చూసొచ్చి తీసుకెళ్తాను. మీరు ఇక్కడ ఉండండి ఒక్క క్షణం. ఒక్క క్షణం, తొందరగా వచ్చే. మీకేమన్నా వెర్రా? అది ఒక్కతే చచ్చింది, ఏం చేస్తుందో అని చెప్పానుగా, పదండి పోదాం. కాలేవే, 10 నిమిషాల్లో ఏమీ కాదు, అద్దాలు కదా చూసి పెడదాం. సార్ 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 సార్, అద్దాలుగా తీసే ఉంది, రండి వెళ్దాం. ఇదండి జరిగింది. కంగారు పడకు సునీత, నీకు మేమున్నాం, ధైర్యంగా ఉండు, ఈ సమస్య నుండి మేం బయటపడేస్తాం. పదవదిన రండి మాస్టర్, రండి నేను తీసుకెళ్తాను. అదిగో ఆ కొబ్బరిగాలు కొట్టుని చూసారా? అదే. ఎక్కడయ్యా? పదండి మేడం. అదిగో కనిపిస్తుంది చూడండి, పదండి మేడం. చూద్దాం పా. రండి మేడం. అదిగో అదే అద్దాలు గది. ఎక్కడా బాయ్, నాకేం కనిపించడం లేదే. అదేంటి నాకు కనిపిస్తుంది, మీకు కనిపించట్లేదా? ఏమయ్యా, అది అద్దాలు గదే కదా. అవును సార్, అది అందరికీ కనపడదండి. ఏంటబ్బాయ్, పరాచకాలు అడ్డానికి మేమే దొరికామా? అయినా వేళతో మనకేమిటి, పదండి పోదాం. నువ్వుండు ఏమయ్యా, వేళకోళం అంటానికి మేమే దొరికామా? పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే పోలీస్ కంప్లైంట్ ఇస్తా. జాగ్రత్త. కోపడకండి సార్, నేను చూశాను లేదో, కావాలంటే ఇతను అడగండి. అవునమ్మా, ఆ గది చాలా మహిమ గల గది, పుణ్యాత్మలకి అమాయకులకి సర్వసంగ పరిత్యాగులకి కనబడుతుంది. అంటే ఏమిట్రా నీ ఉద్దేశం? అంటే మేం పాపాత్ములమేనా? మేము అలా అనలేదమ్మా, అంతా దేవుడి మహిమ. దేవుడే మంచోల్ని దుర్మార్గుల్ని వేరువేరు చేసి చూస్తాట. బహుశా మీరు ఎవరినో బాగా హింస పెడుతున్నట్టున్నారు, అందుకే మీకు అద్దాల మీద కనిపించట్లేదు. చెప్పు తీసుకొడతాం, ఏమిటి తమాషాలు పడుతున్నారా? అది కాదమ్మా. ఏమిటి ఏమిటి కాదయ్యా, మాస్టర్ అన్నావు, నేనంటే చాలా గౌరవం అన్నావు, పెద్ద చిన్న లేకుండా పిచ్చి పిచ్చి వేషాలు ఇస్తున్నావు. ఇదిగో ఇటువంటి వేషాలు వేసాడు, పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. జాగ్రత్త కాదయ్యా. సార్ చాలా ఊరుకోవయ్యా, ఇదేదో చెప్పాలంట, మనం నమ్మాలంట. నిజమండి, చాలా మంది. హలో జగన్, ఇక్కడ వచ్చిన పని అయిపోయింది, నువ్వు వాళ్ళని పంపించేసాయి. చెప్పేది సార్, మీకు కనిపించట్లేదు కదా, మీరు బయలుదేరండి. చాలే, పదవే విడితే మనకేంటి. కాంతి, ఓకే సక్సెస్ అయింది, వాళ్ళు ఇప్పుడే బయలుదేరారు. ఓకే జగన్, నాకు అర్థమైంది ఏంటంటే అసలు కల్ప్రిట్ భ్రమరాంబ, ఆవిని ఇంట్రాగేట్ చేయాలి. రేపు ఒకసారి ఉదయం 10 మన అడ్డాకు వచ్చేసి అక్కడ ప్లాన్ చేద్దాం. అలాగే కాంతి, అలాగే ఉంటాను, బాయ్. రవి సక్సెస్ అయింది, ఇంకా మన క్యారెక్టర్స్ అయిపోయాయి, బయలుదేరదాం. బాబాయ్, థ్యాంక్ యూ బాబాయ్, ఉంటాను. ఓకే పద రవి. ఇంకా ఎంతసేపు వెయిట్ చేయాలరా? వస్తుందిరా, వస్తుంది, ఎక్కడో లేట్ అయినట్టుంది, కాసేపు వెయిట్ చేద్దాం. ఎప్పుడు ఇలా లేట్ అవ్వలేదు కదరా. వస్తుంది, పదరా. ఈరోజు ఏమన్నా చెప్పేసి
హాయ్ నీలు. నీలు, నేను చెప్పింది ఏం చేశా? ప్లీజ్ నాకేదో ఒకటి చెప్పు ప్లీజ్. ఎన్నిసార్లు చెప్పాలి నీకు నా వెంట పడద్దని? ప్లీజ్ నీలు, ఐ లవ్ యూ నీలు. నువ్వు లేకుండా నేను బతకలేను. ప్లీజ్ అయితే ప్లీజ్ చచ్చిపో నీలు. ఏంట్రా ఇది? ఏమోరా, నాకు కూడా తెలియట్లేదు. నువ్వు చూస్తున్నావు కదా, ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసినా వినట్లేదురా. ఏదో ఒకటి చేయాలరా, ఇక లాభం లేదు. ఏదో ఒకటి చేస్తాను రా. ఇంకా ఆకి లోడవలేదు. ఎక్కడ చచ్చింది ఇది? ఒకసారి దరిద్రపు కొట్టుదానా? ఎక్కడ చచ్చావే? పాచి వాకిలు ఊడవకుండా ఏమైంది దీనికి ఇవాళ? సై సునీత, సునీత నిన్నేనే. ఏంటత్తయ్య, ఎందుకలా గరుస్తున్నావు? ఇంతవరకు పడుకున్నావా? నీ మొహం మండ ఏమైందే నీకు ఇవాళ? ఇంతవరకు వాకిలు ఊడ్చలేదు, ముగ్గేయలేదు. అత్తయ్య, నాకింకా నిద్ర వస్తుంది, కాసేపు పడుకుంటాను. ఎందుకలా గోలు పెట్టి అరుస్తున్నావు? ఎంతైనా పండుండేదాన్ని ఈ రోజు నాకు మాట మాట ఎదురు చెప్తావా? ఇంత నోరు నీకు ఎట్టా వచ్చిందే? ఉండు, నీ పాట వలుస్తా, వస్తున్నా. సై లేవే, మళ్ళీ ఇక్కడ పడుకున్నావే? ఈ పనులన్నీ ఎవడు చేస్తాడే? నీ బాబు చేస్తాడా? లేవే, లే. ఏమిటి, ఏమైంది? దీనికి దెయ్యం పట్టిందండి, వదిలిస్తున్నాను. లేవే, నీకు గా చెప్పేది లే. ఏంటమ్మా పొద్దున ఏంటి గొడవ? నీ పెళ్ళం ఇప్పటిదాకా పడుకుందిరా, లేపుతుంటే వయ్యారాలు పోతుంది. దాని నడ్డి వెరగొట్టి లేపు. పోనీమా, ఇవాళ ఒంట్లో బాగోలేదేమో, రోజూ చాకిరి చేస్తుంది కదా. సునీత, ఏమిట్రా పెళ్ళం మీద ప్రేమ కారిపోతుంది? అది కాదమ్మా, తను మనిషే కదా. సునీత లోపలికెళ్ళి పడుకో. సునీత ఒంట్లో బాగోలేదా? టాబ్లెట్ ఏమైనా కావాలా? అక్కర్లేదండి, ఇవాళ బాగా రెస్ట్ తీసుకో. అమ్మ ఏమన్నా పట్టించుకోవద్దు, పద పడుకోదు. కానీ ఏమిటే వీడు ఇలా తయారయ్యాడు? చూసారా చూసారా, వీడెంత మారిపోయాడు. ఇలా అయితే వీడు మనకి దక్కడండి. నువ్వు రెస్ట్ తీసుకోకుండా పనిచేస్తేలాగా, నీ ఆరోగ్యం కూడా చూసుకోవాలిగా. కాఫీ తేనా? లేదండి, కాసేపు పడుకుంటాను. ఓకే ఓకే, పడుకో. అమ్మా, అసలే రోజులు బాగలేవు. ప్రైవేట్ డిటెక్టివ్ ఏజెన్సీలు వెలిసాయి. ఎక్కడ అరాచకం జరుగుతుందో, ఎక్కడ ఎలాంటి గృహహింస జరుగుతుందో తెలుసుకుని అక్కడ ప్రత్యక్షమవుతున్నారు. కొంచెం జాగ్రత్తగా ఉండాలమ్మా. నానా, నువ్వు కూడా. మనం చేసేది చాప కింద నీళ్ళ ఉండాలి అంతే. నిజంగానా? నా తండ్రే నా తండ్రే, నువ్వెక్కడ దాని వల్ల పడిపోయావో అని ఎంతో భయపడిపోయానరా. శభాష్ రా, ఏవో అనుకున్నాను, నేను భయపడ్డాను, కానీ ఘటికుడివే. నేనంత తొందరగా లొంగలేమ్మా, దాన్ని ఎలా లొంగ తీసుకోవాలో నాకు బాగా తెలుసు. ఒరే, కాకినాడ సుబ్బారావు గారి అమ్మాయి బంగారు బొమ్మలా ఉంటుందట. వాళ్ళకి బోల్డ్ అంత ఆస్తుందట, కాకపోతే పిల్లకి మెదడు ఎదగలేదంట. అయినా బోల్డ్ అంత ఆస్తి వస్తుంటే మెదడుతో మనకేం పనిరా? ఇదిగో, నువ్వు గనక అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నువ్వు హాయిగా కాలు మీద కాలు వేసుకుని తినొచ్చురా. అవునరా, అవునరా, ప్రేమతో విషమైన తాగించవచ్చు. నిదానంగా అమ్మాయితో ఆ మాట ఈ మాట చెప్పి విడాకుల కాగితం సొంతకం తీసుకో. విడాకులా పాడా, రాత్రికి పాలల్లో విషం కలిపి తాగిస్తే తెల్లారేసరికి దరిద్రం వదిలిపోతుంది. గుట్టు చప్పుడు కాకుండా తగలెట్టేద్దాం. అలాగే, ఇవాళ రాత్రికి ముహూర్తం. Thank you.
హలో కాంతి గారు, నేను సునీతని. ఆ సునీత, చెప్పండి, ఎంతవరకు వచ్చింది మన ప్లాను? నా చావు దాకా. నాన్సెన్స్, ఇంత చేసింది మీరు చావడానికా? సరిగ్గా చెప్పండి, ఏం జరిగిందో. అంతవరకు వచ్చిందా? సరే, మీరు ధైర్యంగా ఉండండి, వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. ఏం ధైర్యమో, మీరు చెప్పినట్లే వాళ్ళు మాట్లాడుకుందంత రికార్డ్ చేశాను. కానీ మీకు ఇది ఎలా అందచేయాలి? ఈ రాత్రికి నేను చచ్చిపోతానే. మీరేం చచ్చిపోరు, మీకు మేమున్నాం. సరేనా, బీ బ్రేవ్, హాయిగా తినేసి పడుకోండి, అంతా నేను చూసుకుంటాను. అలాగేనండి. హలో విజిత, అర్జెంటుగా నువ్వు సాయంత్రం మా ఇంటికి రావాలి. నీతో చాలా పెద్ద పనుంది, వెరీ అర్జెంట్. ఓకే. అమ్మా, ఇవాళ నేను విజిత మాదే వాళ్ళింట్లో రాత్రి ఉండిపోతామమ్మా. డిన్నర్కి పిలిచింది, లేటుగా రావడం ఎందుకని. ఏమా, ఏమిటి వాళ్ళ స్పెషల్, ఎందుకే డిన్నరు? దాని పుట్టినరోజు నాన్న. అలాగా. నమస్తే ఆంటీ. నమస్తే అంకుల్. నమస్తే అమ్మా. అయినా బర్త్డే పార్టీ అని చెప్పి ఇంత సింపుల్ గా వచ్చావేంటమ్మా? కాంతి డ్రెస్ వేసుకుంటానా ఆంటీ? అడుగడుగున స్త్రీ జాతికి అవమానం జరుగుతుంటే, భవితవ్యం నారి బ్రతుకు బాధామయమవుతుంటే, కొంతమంది కీచకులై స్త్రీలను వేధిస్తుంటే, కొంతమంది దుశ్శాసన గాథను తలపిస్తుంటే, రగిలింది ఈ వసుధ నిప్పులాగా, కదిలింది యో వనిత బాసటగా, చీకటి తెరలను చెరిపే కాంతి రేఖ, కాంతి రేఖ, కాంతి రేఖ, కాంతి రేఖ. పురాణాల్లో చెప్పినట్టి సుమతి కాదు కలియుగ భారతమందు వెలిగే కాంతి, బెదిరించిన వారిని ఎదిరించే యువతి, భయపడిన వారికి అభయమిచ్చే పడతి, విడువదు అన్యాయం ఎప్పుడు జరిగిన స్త్రీకి. కాంతి రేఖ, కాంతి రేఖ, కాంతి రేఖ, కాంతి రేఖ. ఆడదంటే అబల కాదు ఆదిశక్తి అని, లోకానికి చాటి చెప్పవచ్చిన కాంత, మగువంటే మహిళని సృష్టికర్తని, మగవాళ్ల అహంకారం అణచిన ఇంతి,
మరవదు నీ చరితనెప్పుడు మహిళా జగతి. కాంతిరేఖ 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 కాంతిరేఖ.